వ్యాఖ్యలు, అధికారాలు, పరిధులకు సంబంధించి న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య జరుగుతున్న తీవ్రమైన చర్చలు, తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జీలకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అగత్యం లేదు, పనితీరుపై తనిఖీలు ఉండవు, ప్రజలు ఎన్నుకోరు కాబట్టి న్యాయమూర్తులను తొలగించలేరని పేర్కొన్నారు. అయితే దేశ ప్రజలు వారి చర్యలను, తీర్పులను గమనిస్తూనే ఉంటారని తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని తీసా జారీ కోర్టుల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ తీర్పులు పనితీరును పరిశీలించి అంచనాకు వస్తున్నారు, అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారని జడ్జీలను ఉద్దేశించి మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు తమను రాజ్యాంగ అతీతులమని అనుకుంటున్నారంటూ ఆదివారం చేసిన వ్యాఖ్యల తీవ్రతను తగ్గించేందుకు ఆయన ప్రయత్నించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే బలమైన స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థల మధ్య వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలను రెండు ఒకదానిపై మరొకటి దాడికి పాల్పడుతున్నట్టుగా చూడరాదని కోరారు. మహాభారత యుద్ధం ఏమీ జరగడం లేదన్నారు. తమ మధ్య సమస్య ఏమీ లేదని చెప్పారు. చర్చలే జరగకుంటే అదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమ యుగంలో ఏది దాగదని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రతి విషయంపై నిలదీస్తున్నారని తెలిపారు. అట్లాంటి పరిస్థితి జడ్జీలకు ఎదురవుతుందని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిని నిలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి తాను కోరారని చెప్తూ అది ఎలా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు. ఒకరిద్దరిపై అయితే కోర్టు దగ్గరని చర్యలు తీసుకోవచ్చు, సామూహికంగా దోషణకు దిగితే ఏం చేయాలో తెలియడం లేదని పేర్కొన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి